హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫైనల్గా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిందండి. సో ఇవి వచ్చేసి 1.5 మంత్ ముందు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి. 100కి 3 ఇస్తుంటే, కానీ అత్తమ్మ ఇప్పుడే యూజ్ చేయకు, చిన్నగాడు బర్త్డేకి యూజ్ చేయంటే ఇక ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట. సో ఇక మార్నింగ్ నుంచి ఒకటే పని అండి, సామాన్లన్నీ బయట పెట్టడం, దూలపడం, కడగడం. ఈవినింగ్ అయింది. సో ఇక ఇప్పుడైతే మళ్ళీ వీటిని సదరాల కదా, సో అందుకని వాటిని కూడా దులిపేస్తున్నాను అనమాట. మళ్ళీ రేపు ఫ్రైడే, రేపటి పని రేపే ఉంటుంది, రేపు దుమ్ము దులపకూడదు కదా అని. సో ఇక లేట్ అయినా ఇక ఈరోజే క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా బ్యాలెన్స్గా వరండా అయితే మిగిలింది, దాన్ని ఎల్లుండి అయితే క్లీన్ చేసేస్తాను సాటర్డే రోజు. సో ఇక నేను మా రూమ్ క్లీన్ చేస్తుంటే అత్తమ్మ అయితే వంటగది క్లీన్ చేసే పని పెట్టుకుందనమాట. అందులో ఉన్న అంట్లన్నీ తోమడము, కడిగి మళ్ళీ బోర్లు వేయడం అత్తమ్మ పని. ఇక నేనేమో మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ పని అయితే చేశానండి. అది కూడా చిన్నగాని చూసుకుంటూ, వీడియో షూట్ చేస్తూ, ఇక మధ్య మధ్యలో నేను రెస్ట్ తీసుకుంటూ ఇక మార్నింగ్ లేచిన కాంచే స్టార్ట్ చేశాను. అంటే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి కొంచెం ఒక ముద్ద తిని స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక క్లీనింగ్ కంప్లీట్ అయ్యేసరికి మొత్తం నైట్ అయితే 8:30 అయిందండి. సో ఇక 8:30 అప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో ఇంకా వీటన్నిటినీ ఎక్కడెక్కడ సదరలేదు, తీసుకొచ్చి అలా పెట్టేశాను, దుమ్ము అయితే లేకుండా దులిపేసి. ఇక రేపైతే సదిరేస్తానండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. నేను మార్నింగ్ క్లీనింగ్ స్టార్ట్ చేయకముందుకు ఇప్పటికీ డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుందండి. సో మొత్తానికైతే మన కష్టం అయితే వృధా కాలేదు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే 6:00 అయితే మా బట్టల్ని మడత పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి. సో అందుకే వీడియో అనేది క్లారిటీగా లేదు. సో ఈ బట్టలన్నింటినీ మడత పెట్టడం అయిపోయాక, సో ఇక వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడగా ఆర్గనైజ్ చేసుకుంటున్నానండి బాక్స్లలో పెట్టేసి. సో ఈరోజు అయితే ఫ్రైడే కదండి, క్లీనింగ్ అయితే ఏం పెట్టేసుకోలేదన్నమాట. సో బయట పనులు అయితే చూసుకుందామని అనుకున్నాను. సో ఇంకా ఇవాళ ఫ్రైడే అంటే, సో ఇక ట్యూస్డే కదా మా చిన్నగాడి బర్త్డే, ఇక బ్లౌజ్ అందిస్తారు అందివారు అని ఇక ఫస్ట్ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్కి వెళ్ళాలని, కోదాడ వెళ్ళాలని అనుకున్నానండి. అలాగే మా చిన్నగాడికి షూస్, ఒక చైన్, వాడికి ఇంకొక డ్రెస్ ఆల్రెడీ తీసుకున్నాం కానీ ఇంకొకటి ఎక్స్ట్రా డ్రెస్సు, నాకు ఫ్యాన్సీ ఐటమ్స్ తెచ్చుకుందామని ఇంకా కోదాడ వెళ్ళానండి. సో ఇక వచ్చేసరికి ఈవినింగ్ అయింది. సో కొంచెం ఇది ఆర్గనైజేషన్ అనేది కొంచెం మిగిలిపోయిందనమాట. సో ఇక దాన్ని కూడా కంప్లీట్ చేసేసరికి 5 అయిందండి. సో ఇక ఫైనల్గా నా రూమ్ లుక్ అయితే ఇలా ఉందండి. సో ఇది నేను నాకు ఒక రోజులో అయింది కాదండి. సో నార్మల్గా అయితే 1 డేలో చేసేసుకుంటారు కావచ్చు అందరూ. సో నేను మాత్రం దీనికోసం 6 డేస్ కష్టపడ్డానమాట. ఇక ఇదేమో సాటర్డే రోజు అండి. ఇక సాటర్డే మార్నింగ్ లేవగానే వరండా అయితే క్లీన్ చేశానండి. ఇక దేవుడికి పాల్బమ్ ఇవ్వాలి, ఇంట్లో దీపం పెట్టాలి, లేట్ అవుద్దన్న ఉద్దేశంతో అక్కడైతే వీడియో అయితే షూట్ చేయలేదండి. సో ఇక మళ్ళీ ఒకసారి మొత్తం వరండా క్లీన్ చేశాక మళ్ళీ ఇల్లంతా వాష్ చేసేసి ఇక స్నానం చేసి దేవుడికైతే నైవేద్యం వండి దీపం పెట్టేసుకున్నానండి. సో ఇంక తర్వాతకి కొద్దిసేపు అలా రెస్ట్ తీసేసుకొని ఇంకా మా చిన్నగాడు పడుకున్నాక మళ్ళీ ఇక క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. సో అత్తమ్మ ఏమో బెడ్షీట్స్ అవన్నీ వాష్ చేసుకుంటే, ఇక నేను ఇంట్లో ఉన్న చాపలు, మా చిన్నగాడి ఆట వస్తువులు అవన్నీ క్లీన్ చేశానన్నమాట. ఫ్రెండ్స్, ఈ వాటితో క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిందండి ఇల్లంతా. కాకపోతే ఒక్కటి మాత్రం మిగిలిపోయింది, అదేంటంటారా ఫ్రెండ్స్, దేవుళ్ళ పటాలను అయితే శుభ్రం చేయడం. కాకపోతే మన పెద్దలు ఏమంటారంటే ఫస్ట్ దేవుళ్ళ దగ్గర శుభ్రం చేసుకుని తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకోవాలంటారు. అంటే నేను ఇల్లంతా క్లీన్ చేసుకుని ఆ దేవుళ్ళ పటాలను మాత్రం శుభ్రం చేయలేకపోయానండి. సో ఇంతటితో ఈ వీడియోతో అయితే క్లీనింగ్ సిరీస్ అయితే స్టాప్ చేస్తున్నానండి, అయిపోయినట్లే. సో మొత్తం ఒక 6 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో తప్పకుండా చూడండి వీడియోస్ని, అయితే నచ్చితే కనుక లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.